బెల్ట్ షాపులను రాష్ట్రమంతటా బంద్ చేయండి. భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతిస్తుందని రాష్ట్ర బీజేపీ నాయకులు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో ఒక మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలంలో బెల్ట్ షాపులపై పోలీసులు నిర్వహిస్తున్న దాడులను తీవ్రంగా ఖండించారు. పక్క మండలంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయన్నారు. ముఖ్యంగా నాంపల్లి మండలంలోని పోలీసులు జరిపే దాడులలో వికలాంగులు, వితంతువులు ఇళ్లల్లో ఇంటి మీద నుంచి దూకి దాడులు చేయడం, ఇష్టం వచ్చిన రీతిలో తిట్టడం, తన్నడం, కొట్టడం పోలీసులను ప్రశ్నించారు. అదేవిధంగా బెల్ట్ షాపుల్లో పట్టుబడిన వ్యక్తుల దగ్గర సెల్ఫోన్ లాక్కోవడం, ఒక ఎస్ఐకి అధికారం ఎవరిచ్చారని మండిపడ్డారు. ఇండ్లల్లో చొరబడి ఒక సీసా మందు బాటిల్ ఉంటే దానికి మరికొన్ని మందు బాటిల్స్ కలిపి కేసు బుక్ చేస్తానని బెదిరించడం, అసభ్యకరంగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. నాంపల్లి ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని, లేదంటే నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు, బీజేవైఎం మండల అధ్యక్షులు నాంపల్లి సతీష్, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అద్దాల బంగ్లాలో ఉండి కింద రాయేసామని నేను తప్పకుండా రాళ్ల కుప్పం మీద వచ్చి నిలబడతా. నేను కూడా గట్టి కట్టుకుంటా ప్రజల పక్షాన, మునుగోడు కాదు జిల్లా మొత్తం గజ్జ కట్టుకొని తిరుగుతా. తర్వాత నన్ను ఆపలేరు సుమా, నాకు ఎటువంటి వ్యాపారాలు లేవు, నన్ను ఒత్తలేరు, నన్ను ఏ విధంగా నన్ను లొంగ తీసుకోలేరు. అది కూడా మీకు చెప్తా ఉన్నా, నన్ను ఎవరు ఆపలేరని చెప్తా ఉన్నా. ఇప్పటికి ఖబర్దార్, మీకు మంచి ఉంటేనే మంచి మాట, లేదంటే మాట మేము కూడా వెంటాడతాం. మాకు దమ్ముంది, ఇక్కడ భారతీయ జనతా దేశాన్ని పాటిస్తున్న పార్టీ. మాకు అమిత్ షా ఉన్నాడు, నరేంద్ర మోడీ గారు ఉన్నారు, మీరు అన్నిటికి మించి మా జనం ఉన్నారు. జనం మద్దతుతో ఖచ్చితంగా మేము ఇలా నిలదీస్తాం. ఇంకొక మాట, రాజగోపాడికి గతంలో మరి ఇక్కడ మద్యాన్ని అలవాటు చేసింది ఎవరు? మునుగోడుకు మద్యాన్ని అలవాటు చేసింది ఎవరు? డబ్బులు వంచింది ఎవరు? 15 ఏళ్ళ నుంచి అధికారం నిలబెట్టుకున్నది ఎవరు? డబ్బులు వంచకూడనే మీరు అది గెలిచినరా, మద్యం వంచకూడనే గెలిచినరా. ఇక మీద మరి సార్ పద్ధతి మార్చుకున్నారు, వీళ్ళు మంచి మార్పు వచ్చింది అనుకుంటున్నా. మరి మార్పు వస్తే చెప్పండి. ఇక మీద ఎవరు రాజకీయాలు అన్ని పార్టీలు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, వేరే పార్టీలు, ఇంకా మిగతా పార్టీలు ఉన్నాయి కదా. నేను ఒకటే చెప్తున్నా, తల్లిదండ్రులు లక్ష్మీనరసింహ స్వామి దగ్గర పోదామా, లేదా వాడేపల్లి పోయి అక్కడ కృష్ణలో మునిగి అందరం తడిపట్లతో ప్రమాణం చేద్దాం. ఇక మీద ఏ ఎన్నిక జరిగినా సరే, అది స్థానిక ఎన్నిక కావచ్చు, పార్లమెంటు కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎవరు ఒక రూపాయి పెట్టొద్దు, ఒక రూపాయి పంచొద్దు, ఒక మద్యం వంచొద్దు, ఒక క్వార్టర్ చేసా కూడా పంచొద్దు. మరో మాట మీద నిలబడతారా? నేను తడిపడ్డలతో వచ్చి స్నానం చేసి ముడ్రాయి కొడతా నేను సిద్ధంగా ఉన్నా. మీ నాయకులు ఎవరైనా వస్తారా? మరి మండల వారికి ఒక కార్యక్రమం పెట్టుకుందాం. రండి, మరి మీ కాంగ్రెస్ వాళ్ళు రండి, మిగతా పార్టీల వాళ్ళు కూడా వస్తారు. ఎవరు ఒక రూపాయి పెట్టొద్దు, ఒక క్వార్టర్ చేసా పంచకుండా నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నీతిమంతమైన రాజకీయం చేద్దాం. మీరు దానికి ముందుంటే తప్పకుండా మిమ్మల్ని గౌరవిస్తాం. చదువు కూడా చెప్తున్నాను ఎమ్మెల్యే గారికి. ఆ మాట మీద నిలబడితే మేము కూడా సిద్ధ సర్వవేళ ఇవాళ రాత్రికి చెప్పని, తర్వాత నేను తరలిస్తాను. అదేవిధంగా మీకు చెప్తున్నా ఎమ్మెల్యే గారికి, మొత్తం బంద్ చేపించాల్సిన బాధ్యత మీ జిల్లా నాయకులు, మీ అన్నగారు జిల్లాల మంత్రి వాళ్ళ, మీరిద్దరు కలిసి వాళ్ళ జిల్లా మొత్తం బంద్ చేయాలి. ప్రథమంగా రేవంత్ రెడ్డి మీ మాట వినలేదనుకోండి, రేవంత్ రెడ్డి మీద ధర్నా కార్యక్రమం మనం తీసుకుందాం. రేవంత్ రెడ్డి మేమందరం వస్తాం పార్టీలకు అతీతంగా, కండవాళ్ళు పక్క పెట్టి నీ నాయకత్వంలో, రాజగోపాల్ నాయకత్వంలో నేను పనిచేయడం సిద్ధంగా ఉన్నా. నేను రేవంత్ రెడ్డి కంటే ధర్నాకు నేను వస్తా. రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు బంద్ చేయాలా? మీకు చేతనంటే మద్యం మొత్తం మద్య నిషేధం విధించండి. వెనకాల ఎన్టీ రామారావు గారు వెనకట 1994లో మీ అందరూ తెలుసు, కొంతమందికి అప్పుడు మద్య నిషేధం పెట్టిండు. మరి మీరు ఆ రకంగా పెట్టే సాహసం చేస్తుంటే మేము స్వాగతిస్తాం పూర్తిగా. మందు లేకుండా చచ్చిపోయే వాళ్ళు ఏం లేరు, 4 రోజులు ఏదో అయిపోతుంది, తర్వాత అందరూ శరీరం అలమాట పడుతుంది, మద్యం లేకుండా ఏం కాదు, బతకగలుగుతాము. పూర్తి సంపూర్ణ మద్య నిషేధం పెట్టండి. బెల్ట్ షాపులు మానేస్తారా? మొత్తం మునుగోడు కాదు, మొత్తం 119 నియోజకవర్గాల్లో బెల్ట్ షాట్ అనేది కనబడద్దు, గుడుంబా కనబడద్దు. కేసీఆర్ ని అనేక విధాలు వ్యతిరేకించిన, కానీ ఒక విషయం ఒప్పుకుంటున్నా, కేసీఆర్ ఉన్నంత వరకు ఎక్కడ కూడా గుడంబా నడవలేదు, అర్ధ కిలో బెల్లం కూడా దొరకలేదు. నువ్వు పోయినా ఇప్పుడు ఇలా చూస్తున్న 6 నెలల నుంచి ఎక్కడ చూసినా గుడంబా విపరీతంగా ఉంది. ఎన్నడూ లేని విధంగా గంజా ఈరోజు పాన్ షాపులో గంజాయి దొరుకుతుంది, నాంపల్లి సంబంధించిన పాన్ షాపులో కూడా గంజాయి దొరుకుతా ఉంది. మద్యం ప్రతి తండాల ప్రతి గ్రామంలో మన దసరాకు విపరీతంగా తన్నుల కొద్దీ గంజాయి మన గుడంబా అమ్ముడుపోయింది. మరి దీని మీద చర్యలు లేవు. గంజాయి లీగల్ ఇక్కడ, గుడుంబా లీగల్ ఇక్కడ. ఎస్ఐ ఇది మటుకు పట్టించుకోడు, దాని మీద అపేక్ష లేదు ఆయనకి. ఏమైనా ఎవరి దగ్గర 90 దొరుకుతుందా? అది ప్రతిపక్ష పార్టీలో వాళ్ళకి పడని వాళ్ళు ఫోన్లు గుంజుకపోతారు. మా నాయకుని ఒక ఆయన పంపించిన ఒక మన కార్యకర్త ఒక ఆయన ఉంటే ఫోన్ తీసుకపోతే, మా నాయకుని ఒక ఆయన పోతే
ఏ చిల్లర పంచాదలు మీరు రావద్దు, మీరు ఇట్లాంటి అలవాట్లు నా దగ్గర నడవవు అని చెప్పిండు. మరి అదే ఒక కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేస్తేనే మళ్ళీ వెంటనే ఫోన్ ఇచ్చిండు. కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేస్తేనే ఫోన్లు ఇచ్చేస్తున్నారు. వేరెవరైనా మర్యాద గల నాయకులు పోయి ఏం సార్ మరి ఫోన్ తీసుకొచ్చడం మా వంద కొంచెం ఇయ్యండి దయచేసి అంటే 4 రోజులు 5 రోజులు వారం రోజులు ఫోన్ దగ్గర పెట్టుకున్నాం, ఫోన్లు లేకుండా ఇలా వ్యవస్థ నడుస్తాయా? ఫోన్ అనేది నీకు ఒక ప్రైవసీ, అది నీ అధికారం, అది యువర్ ఇన్ఫ్రింజింగ్ అప్ ఆన్ సంబడీస్ పర్సనల్ లిబర్టీ ప్రైవసీ, యూ కెనాట్ డూ దాట్. ఎప్పుడు చేయలేడు రాజ్యాంగం. నీ మీద ఎఫ్ఐఆర్ కాకుండా నీ ఫోన్ గుంజుకునే అధికారం ఈ అధికారికి ఎస్పీ కూడా లేదు. మరి ఎస్ఐ ఎట్లా తీసుకుంటున్నాడు? నువ్వు అన్ని ఉల్లంఘిస్తున్నావు కదా, ప్రతి ఒక్కటి తుంగలు దొక్కేస్తున్నావు కదా. నీ తినియమ్మా లేదు లేకుండా రాజగోపాటి పాసా, నీకు ఎస్పీ పాసా అని అడుగుతున్నా. ఎస్పీ గారిని అడిగి ప్రశ్నిస్తున్నా, మునుగోడు మొత్తం రాజగోపాటి గారు వదిలేస్తావా అని సీట్లు ఎట్లా కూర్చుంటాడు? ఎందుకు ఆయనకు నోటీసులు చేయలేదు? ఎస్ఐని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఇవన్నీ జరుగుతున్నాయి మిత్రులారా. ప్రతి ఒక్కటి కూడా నేను ఒక్కటే ప్రాధాన్యపడతాను మిమ్మల్ని, మేము మునుగోడులనో నాంపల్లిలో మద్యం పెట్టాలడం మావులు లేక మద్యం లేక అల్లాడుతున్న చచ్చిపోతున్నారని అంటలేను. 119 నియోజకవర్గాల్లో బెల్ట్ షాపులు బంద్ కావాలా? దానికి ఏం చర్యలు తీసుకుంటారు తీసుకోండి. ఒక దగ్గర నడుపుతా ఒక దగ్గర నడపను అంటే నడవద్దు. ఎక్కడ బెడవ జరుగుతుంది, విపరీతంగా మద్యం నడుస్తూ ఉంది, పక్కన నెల్లపల్లి నడుస్తూ ఉంది, పక్కన ఉట్లపల్లి పోచంపల్లి నడుస్తూ ఉంది. నాంపల్లి వాళ్ళు తాగొద్దు తినొద్దు అంటే మరి మిగతా వాళ్ళలాగా వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు మనుషులే కదా. నువ్వు పని చేస్తావు అని వచ్చే నాయకులు మీరు పని చేసినరా? ఒక అధికారం అంటాడట కొంటోండి పాప బండుకోడు, నీకు పెన్షన్ వస్తుంది కదా, నువ్వెందుకు మద్యం అమ్ముతున్నావు అంటున్నాడ. నేనంటున్నా అధికారులందరినీ కూడా, గవర్నమెంట్లో పనిచేసే అధికారులు, 3,000 రూపాయలు వచ్చే కుంటివాడు ఏదో మధ్య సాసరాగా 150 సంపాదించుకుని మీకు కన్ను కొడుతుందా? వాడు ఎట్లా పోతాడు 3,000తోటి? మీకు 1,00,000 రూపాయలు అనైతే నైతికత మీకు ఎక్కడుంది? 1,00,000 రూపాయలు తక్కువ జీతం ఎవరికి లేదు అధికారులకు? మీకు లక్షలు లక్షలు దంచాలు ఎట్లా తీసుకుంటారు? ఏం అడిగేవాళ్ళు లేడా? ఎందుకు మీకు దమ్మనీతి? ఎంఆర్ఓని అడుగుతున్నా, నువ్వు బైండ్ ఓవర్ కేసులు ఎక్కడ నీకు ఆదేశాలు ఉన్నాయా? ఇక్కడ స్థానిక తహసీల్దారుని అడుగుతున్నా, బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నావే నువ్వు, మరి పక్కన ఏ మండలంలో పెట్టలేదు, బైండ్ ఓవర్ చేసే అధికారం నీకుందా? ఇప్పుడు ఎవరు చెప్పింది? కానీ కలెక్టర్ గారు చెప్పిండా? ఆర్డీఓ చెప్పిండా? ఎస్ పోలీసు వాళ్ళు తీసుకపోతే నువ్వు గుడ్డిగా బ్లైండ్గా సంతకాలు పెట్టేస్తావా? నీకేమి ఆలోచించే అవసరం లేదా? ఇక్కడ పేదలు ఇబ్బంది పడుతున్నారు కదా. ఒక వాడి ఫైన్ వేస్తావు, ఒక చిన్న 1,00,000 రూపాయలు వెళ్తా కూడా వానికి 5,000 రూపాయలు ఫైన్ వేస్తావా? మా ఊర్లో ఒక కేసు జరిగింది, అక్కడ సంత ఇద్దరు పంచులు కావాలి సాక్ష్యాన్ని కాక అది స్థలంలో ఎవడూ లేడు, వేరు ఊళ్ళని పట్టుకొచ్చి ఆడ ఇద్దరు పేర్లు పెట్టించోకండి ఇవాళ కేసుకు పంపిండు. వాళ్ళు ఈ ఊరోళ్ళే కాదు, ఒకటి ఊరోడే కాదు, ఒకటి అక్కడ లేనే లేడు, ఒకటి ఆ ఊరోడు కాదు, ఒకటి అక్కడ స్థలంలో లేనే లేదు. ఇద్దరు తీసుకుపోయి సాక్ష్యాలు పెట్టించి ఇలా కోర్టుకు పంపమంటున్నాడు. అసలు ఎందుకు ఈ కక్ష మండలం మీద ఎవరు, నువ్వు ఏ మండలం వచ్చి వచ్చినావు ఇక్కడ? ఈ జనం మీద నీకు ఎందుకు కక్ష? ఇక్కడ నేను ఎస్ఐని అడుగుతాను, నేను ఎవరు పంపిండ్రు? నీకు పాస్ ఎవరు? రాజగోపాల్ని కాపాడతాడు అనుకుంటున్నావా? రాజగోపాల్ని మెప్పు కోసం కనుక నువ్వు ఏదో అన్ని తుంగల దొక్కి అనుచిత కార్యాలు చేస్తే కనుక రాజగోపాల్ మెప్పు కోసం పోతే నీ ఉనికికే ముప్పు వస్తుంది, నీ ఉద్యోగానికి ముప్పు వస్తుంది. తర్వాత నీ రాజగోపాల్ కాపాడలేడు, మేము తప్పకుండా నీ ఎంట పడతాం, నీ అంత చూస్తాం, చూద్దాం ఏం చేద్దాం. ఇంత పేద ప్రజలు వీళ్ళ కన్నీళ్లు కార్పిస్తున్నవే, నీ ఉద్యోగం తీసుకొని మదవే కింద కళ్ళకి. నీకు పెద్ద చిన్న గౌరవం లేదా? 50 ఏళ్ళు 60 ఏళ్ళుగా లంజావాడికి అందిడతావా? వాళ్ళ వయసు గౌరవించవా? ఒక మహిళలను చూడవా? కుంటివాడని చూడవా? తప్పకుండా వీళ్ళందరినీ ఎండగడతాం మిత్రులారా. వారు రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నవాళ్ళు కావచ్చు, తప్పకుండా భారతీయ జనతా పార్టీ మిగతా మా మిత్రపక్షాలన్నింటితోని కలిసి పనిచేస్తాం ఈ విషయంలో. తప్పకుండా ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరిస్తాం. ఎమ్మెల్యే గారు మీకు మళ్ళీ ఒకసారి గౌరవంతో వినమ్రంగా చెప్తా ఉన్నా, ఈ పనికిరాని పంచాయతీలు మీరు పెట్టుకోకండి, మీ ప్రతిష్టకు భంగం కలుగుతూ ఉంది, మీకు తెలుస్తుందో లేదో దయచేసి దీని మీద పునరాలోచించుకోండి. చేస్తే మాత్రం రాష్ట్రం మొత్తం చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి, ఉద్యమించండి. మీ నాయకత్వంలో మేము పనిచేస్తాం కాబట్టి తప్పకుండా మీరు ఇది ఆలకిస్తారని చెప్పి మీకు సవినయంగా మనవి చేసుకోవటంనా, ఇక అధికారులకు మరోసారి హెచ్చరిస్తా ఉన్నా, మీ పద్ధతులు మానుకోకపోతే గనక తప్పకుండా మూల్యం చెల్లించుకుంటామని చెప్పి మీకు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా మిత్రులారా.